ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకు 3 లక్షల రూపాయలు మినిమం అనేది సంపాదించుకోవచ్చు. ఇది కూడా మీరు ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. అసలు ఆ వ్యాపారం ఏంటి, 3 లక్షల రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. చాలా మంది బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ తెలియక బిజినెస్ ని స్టార్ట్ చేసి లాస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ కి సంబంధించిన ఐడియాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గనక మనం ఇంటి దగ్గర నుంచే కర్పూరం బిళ్ళల్ని తయారు చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇలాగా కర్పూరం ప్యాకెట్లని బిళ్ళల్ని మనం తయారు చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలాగా ఈ కర్పూరం బిళ్ళల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా మనకు కావాల్సినవి కర్పూరం బేకింగ్ మిషన్ అంటారు అనమాట. ఇలా గమనించండి, ఇలాంటివి కర్పూరం బిళ్ళలు, వీటిని టాబ్లెట్ కర్పూరం అని కూడా అంటారు. ఇలాంటి టాబ్లెట్స్ అంటే కర్పూరపు బిళ్ళల్ని ఇలా ప్యాకింగ్ చేస్తూ 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్, కేజీ ఇలాంటి కర్పూరం బిళ్ళల్ని తయారు చేస్తూ మనము పర్ మంత్ 3 లాక్స్ రూపీస్ అనేది మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలాగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ కర్పూరం బిళ్ళల్ని మనకు తయారు చేయడానికి కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి కర్పూర్ మేకింగ్ మిషన్ అంటారన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది. ఈ కాస్ట్ ఎందుకు 50,000 నుంచి 1 లాక్ వరకు ఉంటుంది అనేది వేరియేషన్ ఏంటంటే కనుక, పర్ అవర్ తయారు చేసేటటువంటి కర్పూరపు బిళ్ళల సంఖ్యని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. అంటే పర్ అవర్లో ఎక్కువ బిళ్ళలు కావాలి అంటే కనుక మనకి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని 50,000 నుంచి 1 లాక్ వరకు కర్పూరం మేకింగ్ మిషన్ అనేది ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి కర్పూరం అన్నమాట. ఇది పర్ కేజీ వచ్చేసి 300 రూపీస్ నుంచి 500 రూపీస్లో మనకి 10 కేజీస్ ప్యాకెట్స్, 50 కేజీస్, 25 కేజీస్, 100 కేజీస్ బ్యాగ్స్ అనేది మనకి దొరుకుతాయన్నమాట. ఈ మిషనరీ కానీ కర్పూరానికి సంబంధించిన రా మెటీరియల్ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మిషనరీని, రా మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ కర్పూరం తర్వాత మనకి కావాల్సింది సీలింగ్ మిషన్ అనమాట. అంటే ఈ కర్పూరపు ప్యాకెట్ని ప్యాకింగ్ చేసిన తర్వాత పైన సీలింగ్ వేయడానికి సీలింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది అనమాట. సీలింగ్ మిషన్ వచ్చేసి పర్ కాస్ట్ వచ్చేసి 1 మిషన్ వచ్చేసి 2,000 రూపీస్ అనేది కాస్ట్ ఉంటుంది. ఇవి మొత్తానికి మనకి కావాల్సినటువంటి మెటీరియల్. అలాగే ఈ కవర్ ఒకటి కావాల్సి వస్తుంది అనమాట. అంటే మనం ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి కవర్ మనకి కావాల్సి వస్తాయి. ఈ కవర్లు మనకి ఒక మంత్లీ మన ప్రొడక్షన్ బట్టి కవర్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. పర్ కేజీకి మనకు వచ్చేసి ఇలాంటివి 1,000 బిళ్ళలు అనేది తయారవుతాయి అనమాట. అంటే పర్ కేజీసి కర్పూరం బిళ్ళలు, కర్పూరం ట్యాబ్లెట్స్ అనేటివి 1,000 అనేటివి మనకి తయారవుతాయి అనమాట. అంటే కనుక మనము 10 రూపీస్ ప్యాకెట్లో 10 గ్రామ్స్ కనుక మనము ఇవి ప్యాకింగ్ చేస్తే, అంటే ఇలాంటి కర్పూరపు బిళ్ళలు మనకి పర్ కేజీకి వచ్చేసి 1,000 బిళ్ళలు అనేది మనకి తయారవుతాయి అనమాట. ఇలాంటివి మనము 10 గ్రామ్స్ ప్యాకెట్లో, అంటే 10 వేసుకోవాలన్నమాట, అలాంటివి మనకి కేజీకి 100 ప్యాకెట్స్ అనేటివి అవుతాయి అనమాట. అంటే 10 గ్రామ్స్కి 10 బిళ్ళలు అనేది అవుతాయి, పర్ కేజీకి మనకి 1,000 బిళ్ళలు అనేది వస్తాయి అనమాట. అంటే 10 బిళ్ళలు ఉండే ప్యాకెట్ మనము 10 రూపీస్కి సేల్ చేసుకోవాలన్నమాట. అంటే 10 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్కి సేల్ చేసుకోవాలి. హోల్సేలర్కి 1 రూపీ, డిస్ట్రిబ్యూటర్కి 1 రూపీ, రీటైలర్కి 1 రూపీ పొంగా మన దగ్గర 7 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఈ 7 రూపీస్లో మన ఓవరాల్ ఎక్స్పెన్సెస్ 4 రూపీస్ తీసేయాలంటే 10 రూపీస్లో మిగిలింది 3 రూపీస్ మనకి ప్రాఫిట్ అనమాట. ఈ 4 రూపీస్లు ఏంటంటే రూమ్ రెంట్ అయితే ఏంటి, లేబర్ కాస్ట్ అయితే ఏంటి, పవర్ ఎక్స్పెన్సెస్ ఏంటి, మెటీరియల్ అయితే ఏంటి, మనం ప్యాక్ చేసేటటువంటి ఆ పౌచ్, దాని లోపల పెట్టేటటువంటి లేబుల్ అన్నీ కలిపి కూడా 4 రూపీస్ కన్నా తీసేస్తే మనకి 10 రూపీస్ మీద 3 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి పర్ కేజీ మీద టోటల్గా వచ్చే అమౌంట్ వచ్చేసి 1,000 రూపీస్ అనేది ఉంటుంది. ఆ 1,000 రూపీస్లో డిస్ట్రిబ్యూటర్కి, హోల్సేలర్కి, రీటైలర్కి 300 రూపీస్ పోగా మనకి 700 ఉంటుంది. ఈ 700లో 400 రూపీస్ టోటల్ ఓవరాల్గా ఎక్స్పెన్సెస్ మొత్తం తీసేయంగా మనకి పర్ కేజీ మీద 300 రూపీస్ ప్రాఫిట్ అనేది
ఉంటుంది అన్నమాట. అలాగా పర్ మంత్ మనము 1000 కేజెస్ గన సేల్ గన చేయగలిగితే మనకి 1000 మీద 300 రూపీస్ పర్ కేజీ లెక్కన మనకి 3 లాక్స్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు రెసిడెన్స్ దగ్గరని, ఈ విధంగా మీరు హోమ్ బేస్డ్ అంటే ఇంటి దగ్గర నుంచే మీరు కర్పూర బిళ్ళల్ని తయారు చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మిషనరీస్ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, ఓవరాల్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మార్కెటింగ్ ఎట్లా చేయాలి అంటే కనుక కర్పూర బిళ్ళల్ని మనము ప్యాకెట్స్ను 10 గ్రామ్స్ ప్యాకెట్స్ని తయారు చేసి మనము హోల్సేలర్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వాలి, అలాగే రీటైలర్స్కి కూడా సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా టెంపుల్స్లో షాప్స్ అనేవి ఉంటాయో ఆ షాప్స్కి మనము రెగ్యులర్గా తక్కువ కాస్ట్ కనుక ప్రొవైడ్ చేస్తే మంచి ప్రాఫిట్తో మనకి రెగ్యులర్గా సేల్స్ అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే కర్పూరం అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి దేవాలయాలు అయితే ఏంటి, ఇంకా రకరకాల చోట కాబట్టి మనకి ఎక్కువగా మార్కెటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్ కాబట్టి రెగ్యులర్గా అన్ని సీజన్లలో కూడా కర్పూరం అనేది సేల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మిషనరీస్, రా మెటీరియల్స్ కింద లింక్లో ఇచ్చున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి. ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.